డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రాశి మహిళలు ప్రతి విషయంలో మాదే పై చెయ్యి ఉండాలని ప్రయత్నిస్తారు. మరి ఆ రాశుల వారు ఎవరో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తి విషయాలను తెలుసుకోబోయే ముందు, మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, ముందుగా మేషరాశి. ఈ రాశి స్త్రీలు అకస్మాత్తుగా కోపాన్ని తెచ్చుకుంటారు. వీరు తీవ్రమైన వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరు ప్రేమ విషయంలో సానుకూలంగా ఉండి ఈ సంబంధాన్ని కొనసాగించడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు. అయితే కొందరు మహిళలు తమ సొంత నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉంటారు. ఇక సింహరాశి. ఈ రాశి స్త్రీలు ప్రేమ విషయంలో ఆధిపత్యం చెలాయించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. ఈ రాశి మహిళలు ఏ విషయాన్ని కూడా రహస్యంగా ఉంచలేరు. ప్రతి ఒక్క ప్రశ్న కోసం, సమాధానం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. అలాగే ధనస్సు రాశి. ఈ రాశి స్త్రీలు వ్యక్తిగత స్వేచ్ఛకు మరియు వారు కోరుకున్నది సాధించే వరకు అస్సలు కాంప్రమైజ్ కారు. వీరు ఇతరుల గురించి ఎక్కువగా పట్టించు వారి పని వారు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ముఖ్యంగా ప్రేమ సంబంధ విషయాలను కూడా ఎక్కువగా పట్టించుకోనట్లే ఉంటారు. అయితే కొన్నిసార్లు వీరి భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే వృషభ రాశి. ఈ రాశి మహిళలు చాలా మంచివారు. వీరు కారణం లేకుండా ఎవరితో వాదనలకు దిగరు. అయితే వీరు ఒక్కసారి ఏదైనా వాదనలు పాల్గొన్నట్లయితే చాలా ప్రమాదకరంగా మారుతారు. అలాగే వీరు చాలా విషయాల్లో మొండిగా కూడా ఉంటారు. ఇది చాలా తీవ్ర పరిణామానికి దారితీస్తుంది. ఎదుట ఎవరు ఉన్నప్పటికీ కూడా అస్సలు వెనక్కి తగ్గరు. అలాగే మకర రాశి. ఈ రాశి స్త్రీలు రిలేషన్షిప్ విషయానికి వస్తే చాలా సహేతుగా ప్రయత్నిస్తారు. వీరి వ్యక్తిత్వం చాలా బలంగా ఉంటుంది. దీనివల్ల వీరు కొన్నిసార్లు వారి భాగస్వామి యొక్క ఉద్వేగాలకు గురవుతారు. ఇక వృశ్చిక రాశి. ఈ రాశి చక్రపు మహిళలు చాలా విషయాలలో తమ భాగస్వామితో ఎక్కువగా ఇష్టం పెంచుకుంటారు. వీరు తమ భాగస్వాములతో చాలా ప్రేమగా వ్యవహరిస్తారు. వీరి దగ్గర నియంత్రణ మరియు ఆధిపత్యం ఉన్నప్పటికీ వారు తమ భాగస్వామిని చాలా ప్రేమించడానికి ఇష్టపడతారు. అయితే ఇలాంటి వాటి వల్ల కొన్నిసార్లు ప్రేమ సంబంధాలు అనుమానాస్పదంగా మారుతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.